breaking news chustunnam Chennuru Taja Maji MLA Nallala Odhelu Gruha Nirbandhanam Chesukunnaru. TRS Modati Listilo Tana Peru Lekapovadamto Manastapam Chendina Ayana 24 Gantallo KCR Nundi Ticket Hami Rakunde Kutumbamto Saha Atmahatya Chesukuntanani Hecharincharu. Ika Deenipai Marinta Samacharam Maa Pratinidhi Srinivas Andistaru. Srinivas Cheppandi Deeniki Sambandhinchi Mee Daggara Unna Updates Enti? Swapna, ee roju Nallala Odhelu Udayam 6 Gantala Nunchi Gruha Nirbandham Vidinchukovadam Jarigindi. Family Mottam Kalisi తనకు టికెట్ రాలేదని మనస్తాపంతో కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోరినప్పటికి కూడా 3 రోజుల నుంచి స్పందించకపోవడంతో ఈ రోజు నల్లల ఓదెలు దానిపైన ఇప్పటికైనా అధిష్టానం నుంచి నాకు హామీ రావాలి 24 గంటల టైం విధిస్తున్నాను 24 గంటలలో కేసీఆర్ గారి నుంచి నాకు టికెట్ ఇస్తున్నానని హామీ వస్తే తప్ప నేను గృహ నిర్బంధం నుంచి బయటికి రాను 24 గంటలు ముగిసిన తర్వాత మూకుమ్మడిగా ఫ్యామిలీ మొత్తం కలిసి నేను ఈ రోజు ఆత్మహత్య యత్నం కూడా చేసుకుంటానని కూడా ఓదెలు హెచ్చరిస్తున్నారు. ఒక పక్క 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి నాకు టికెట్ ఇవ్వకపోవడం నేను ఎలాంటి తప్పు చేయలేదని కూడా చెప్తున్నారు. అదే కాకుండా బయట తిరగలేకపోతున్న ప్రజలలో కార్యకర్తలలో అని కూడా చెప్తున్నాడు. ఈ రోజు పొద్దున్న నుంచే పెద్ద మొత్తంలో కార్యకర్తలు కూడా ఓదెలు ఇంటికి చేరుకోవడం కూడా జరిగింది. ఒక రకంగా ఉదయం 6 గంటల నుంచి చెన్నూరులో ఉన్న మన్నమర్లో ఉన్న ఓదెలు ఇంటి దగ్గర పెద్ద మొత్తంలో కార్యకర్తలు వచ్చి ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితి ఉంది స్వప్న. ఓకే, అలాగే శ్రీనివాస్, స్వీయ నిర్బంధనకు సంబంధించి మరి విపక్షాలు ఏమంటున్నాయి? విపక్ష పార్టీలు దీనిపైన పెద్దగా నోరు పెదపడం లేదు. కానీ ఓదెలు ఏదో ఒక డిసిజన్ తీసుకుంటే మాత్రం ఇప్పుడు ఇంకా బీఫామ్లు ఎవరికి చేతికి ఇవ్వలేదు. ఎంపీగా ఉన్నటువంటి బల్క సుమన్ గారికి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. తన స్థానికుడు కాదు, ఇక్కడ లోకల్లో తన మీద వ్యతిరేకత ఉంది. ఇప్పటికైనా కేసీఆర్ దీనిపైన దృష్టి సారించి నాకే టికెట్ కేటాయించే మెజారిటీతో గెలుస్తాను, నాకు దేవుడిగా ఉన్నటువంటి కేసీఆర్ 2009లో కూడా నాకు నామినేషన్ వేయడానికి డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో కూడా పెద్ద మొత్తంలో పార్టీ పండించి నాకు వెన్నుదండిగా నిలిచిన గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఉప ఎన్నికలలో 2010లో కూడా రాజీనామా చేయమంటే రాజీనామా చేసి మాజీ మేయర్తో గెలవడం జరిగింది. తిరిగి 2014లో టికెట్ ఇస్తే అప్పుడు కూడా బాజీ మెజార్టీతో గెలవడం జరిగింది. 3 సార్లు గెలిచిన నాకు మంత్రి పదవి వస్తా అనుకున్న, మంత్రి పదవి రాలేదు, ప్రభుత్వం ఇప్పించారు, ఈసారి టికెటే ఇవ్వకపోవడం. ఇది కేవలం ఎంపీ బల్క సుమన్ నా మీద లేనిపోని ఆరోపణలు తప్పుడు సర్వేలతోటి కేసీఆర్ గారికి చెప్పడం వల్లనే నా టికెట్ ఇవ్వకుండా రద్దు చేసి ఇక్కడ చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎంపీ సుమన్ కి టికెట్ కేటాయించడం జరిగిందని, దీని వల్లనే మనస్తాపం చెంది చెన్నూరు నియోజకవర్గంలో కార్యకర్తలకు ముఖం చూపెట్టుకోలేకనే నేను తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దానికి గాను ఈ రోజు అపాయింట్మెంట్ కేసీఆర్ గారికి కోరితే ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, కేటీఆర్ గారితో మాట్లాడినప్పటికి కూడా అపాయింట్మెంట్ ఇప్పిస్తా మీతో మాట్లాడిస్తా సహనం పాటించండి అని ఏదైతే కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే మనస్తాపంతో కుటుంబ సమేతంగా గృహ నిబంధన చేసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.